పత్రాలతో న్యాయవాదులుగా పేర్లు నమోదు చేసుకున్న ఏడుగురు ఏకంగా 11 ఏళ్లకు పైగా దిగువ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న విషయం వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. కౌన్సిల్ కార్యదర్శి జి పద్మలత గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ న్యాయవాదులపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 15 మంది నకిలీలని బార్ కౌన్సిల్ గుర్తించగా వారిలో 8 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి న్యాయవాదిగా పేరును ఉపసంహరించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి. రాజు, మొత్తం మీద నకిలీ ధ్రువపత్రాల సిస్టమ్ అక్కడికి న్యాయ వ్యవస్థలో కూడా బట్టబయలైంది. ఇది కొంత ఆశ్చర్యం కలిసే అంశమైనప్పటికీ కూడా దాదాపుగా కూడా ఏపీ హైకోర్టులో 11 మంది న్యాయవాదులు వారు ఎటువంటి లా చదవకుండా లా పట్టాలి అంటే బంగ సర్టిఫికేట్ పెట్టి దాదాపుగా 10 ఏళ్లుగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద నకిలీ దౌపత్రాలతో వీళ్ళంతా న్యాయవాదులుగా చలామణి అవుతూ బార్ కౌన్సిల్ మెంబర్షిప్ తీసుకున్నటువంటి 11 మందిని గుర్తించడం జరిగింది. వీళ్ళలో ఏపీ హైకోర్టు మొత్తం మీద గమనించిన తర్వాత బార్ కౌన్సిల్ దీన్ని తీవ్రంగా పరిగణించి గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు అందగానే దానిలో 3 వ్యక్తులు మాత్రం నేను న్యాయవాది ఉపసంహరించుకున్నా లేదంటే వాళ్ళ ఆ యొక్క కేసు నుంచి బయటపడగా మిగిలిన 7 ఏడుగురిపై కూడా కేసు నమోదు చేశారు. వీరందరూ కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారుగా గుర్తించడం జరిగింది. తుని, తెనాలి, అనంతపురం, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించి వీరంతా కూడా వేరు ప్రాంతాల ప్రాక్టీస్ చేస్తూ 10 మంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ సత్యనపల్లికి సంబంధించి, కాకినాడకి సంబంధించిన వారు కూడా ఉన్నారు. వీరందరిపై కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్ర విశ్వవిద్యాలయం, అదేవిధంగా బీహార్లోని బోధా గయా విశ్వవిద్యాలయం, అస్సాంలోని డిబ్రూగఢ్ వర్సిటీ యూనివర్సిటీ, ఇలాగ కొన్ని యూనివర్సిటీల నుంచి వీళ్ళు అక్కడ చదివినట్టుగా ఒక దొంగ సర్టిఫికేట్ గుర్తించి దాన్ని ఇక్కడ బార్ కౌన్సిల్ లో ప్రొడ్యూస్ చేసి వారు ఇక్కడ ప్రాక్టీస్ ప్రారంభించడం జరిగింది. ప్రశ్న అయితే కనుక పోలీసులకి ఆ కేసు నమోదు చేశారు, దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ సర్టిఫికేట్లన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేస్తూ విచారిస్తున్నారు. అయితే ఈ పరిణామం మాత్రం ఏపీ హైకోర్టుతో పాటుగా ఎంటైర్ న్యాయ వ్యవస్థలో విస్మయం కలిగిందని చెప్పవచ్చు రాజు. థ్యాంక్ యూ మురళి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.